హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లవి హోమ్ ట్రెండ్స్. ఈ వీడియోలో నేను అక్షయ తృతీయకి తీసుకున్న గోల్డ్ని, అలానే దానికి సంబంధించిన డీటెయిల్స్, స్కీమ్ డీటెయిల్స్, ఎలాంటి స్కీమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా బాగుంది, ఆ కలెక్షన్ కూడా ఈ వీడియోలో షేర్ చేశాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఇంకా ముందు వీడియోలు ఉన్నాయి కొన్ని, అవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. వారానికి 2 సార్లు సేవ్ చేసి మనం అమౌంట్ ఎలా దాచుకోవాలి, ఇంకా లేడీస్కి సంబంధించిన రెగ్యులర్ మన ఇంట్లో చిట్కాలు ఇలాంటివన్నీ నా ఛానల్లో ఉంటాయి. అన్ని ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. అక్షయ తృతీయ రోజున నేనేమి ఎప్పుడు కొనను, ఇదే ఫస్ట్ టైం అక్షయ తృతీయకి కొనడము. అంటే మా పక్కన నైబర్ వెళ్తుంటే మేము వెళ్ళమాట, తనతో వెళ్ళినప్పుడు నేను కూడా తీసుకున్నాను. ఆ వీడియోనే మీకు షేర్ చేస్తున్నాను. తిరుపతిలో ఎన్ని షాపులు ఉన్నా ఏంటో తెలియదు, కానీ చాలా షాపులు ఉంటాయి. తిరుపతిలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. జిఆర్టీ పక్కన మనకి భీమా జ్యువెలర్స్, జ్వాలికస్, మలబార్, ఖజాన్ ఇంకొంచెం దూరం, కానీ ఇన్ని షాప్స్ ఉన్నా కానీ మెయిన్లీ ఏంటో తెలియదు. చాలా ఫేమస్, సందర్భంతో ఏం సంబంధం లేకుండా, రోజుతో పని లేకుండా ఎప్పుడు జనాలతో నిండిపోతుంది ఈ జిఆర్టీ జ్యువెలర్ తిరుపతిలో. నేను చూసినంత వరకు తిరుపతిలో నేను ఉంటున్నాను కాబట్టి లోకల్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇది స్పెషల్ డేస్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు, ఫుల్ రష్ ఉంటుందన్నమాట. ఇక్కడ మెయిన్ నేను అబ్జర్వ్ చేసింది, 2 అవర్స్ నుంచి మేము ఇక్కడ ఉంటున్నాము. నేను 2-3 సార్లు వెళ్ళాను ఈ షాప్కి. ఇక్కడ 2 గ్రామ్స్ నుండే వస్తువులు ఉంటాయన్నమాట, అంటే చాలా తక్కువ వెయిట్లోనే మనకి నచ్చిన వస్తువులు అయితే వస్తాయి. నేను ఏం కొన్నాను, ఎంత అయింది అనేది కూడా నేను లాస్ట్లో చూపిస్తాను. నెక్స్ట్ మనకి షాప్కి వచ్చిన తర్వాత మనకి ఇది నచ్చలేదు అని మనం ఏం కొనకుండా మాత్రం వెళ్ళాం, ఎందుకంటే ఏదో ఒక వస్తువు కొనేటట్టే ఉంటుంది, ఎందుకంటే అంత బాగుంటాయి డిజైన్స్ ప్రతిదీ కూడా. షార్ట్ నల్ల పూసల దగ్గర నుంచి ఇయర్ రింగ్స్ అయితే అసలు చెప్పక్కర్లేదు, చాలా మంచి మంచి డిజైన్స్ మోడల్స్ ఉన్నాయి. అన్ని షాప్స్లో లాగా దీంట్లో కూడా స్కీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ నేను స్కీమ్ గురించి చెప్పే ముందు, నేను నాకు సిచ్యువేషన్ ఏంటంటే, నా దగ్గర కొంతమంది ఫ్రెండ్స్ అన్నారన్నమాట, ఇలా నేనైతే కాయిన్ తీసుకున్నాను, గోల్డ్ ఆర్నమెంట్ తీసుకోలేదు, కాయినే తీసుకున్నాను. అలా కాయిన్స్ ఎందుకు తీసుకోవడము, ఆర్నమెంటే తీసుకోవచ్చు కదా అనేసి. మన స్కీమ్ కట్టినా కానీ ఎప్పుడైనా వీలున్నప్పుడు స్కీమ్ కూడా మనం ఒకవేళ 2 లక్షలు 3 లక్షలు స్కీమ్ కట్టలేము అంత, అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు అఫోర్డ్ చేసే అంత చేసేవాళ్ళు చేసుకోవచ్చు, కానీ 5,000 10,000 అయితే అది కూడా చాలా కష్టంగా సేవ్ చేస్తాము. 5,000 వరకు ఓకే, అంతకు మించి కట్టలేము. ఒకవేళ మనం 5,000 సేవ్ చేసినా 11 నెలలకి 55,000 అవుతుంది తప్ప అంతకు మించి పెట్టలేము. అంతకు మించి ఎక్కువ గోల్డ్ కొనాలంటే మనం ముందే గోల్డ్ని దాచుకోవడము లేదంటే చిన్న చిన్న కొనుక్కోవడం చేస్తేనే బాగుంటుంది. నాతో ఒక ఆవిడ అన్నారు, అలా కొనుక్కునే కంటే మనం కొనుక్కుంటే జిఎస్టీ ఇదంతా పోతుంది, మళ్ళీ అవి తీసుకున్నప్పుడు మళ్ళీ మనకి జిఎస్టీ అంతా వేస్తారంటే ఓకే, ఒకేసారి వెళ్ళి డబ్బులు పెట్టి కొనుక్కునే వాళ్ళకి ఇబ్బంది లేదు, కానీ అలా కొనలేని సిచ్యువేషన్లో ఇలా దాచుకోవడమే బెటర్ అని నేనైతే అనుకుంటాను. కొంచెం కొంచెం కొని మనం అప్పటికి మనం ఇంత కొన్నామా, ఇంత మనం సేవ్ చేసేసామా, ఇంత దాచామా అనే మనకి ఫీలింగ్ అనిపిస్తుందన్నమాట. అందుకనే నేను అంతకు ముందు నుంచి కాదు కానీ ఒక 3-4 ఇయర్స్ నుంచి అయితే నేను ఈ పద్ధతిని అయితే ఫాలో అవుతున్నాను. మీలా ఎంతమంది ఎలా అనుకుంటారో కామెంట్ చేయండి. ఒకేసారి కొనలేని వాళ్ళకి కొంచెం కొంచెం అమౌంట్లో దొరికినప్పుడు ఉన్నప్పుడు మనం గోల్డ్ని తీసి దాచుకోవడము లేదంటే స్కీమ్ కట్టుకుంటూ ఉండడము చాలా మంచిది. స్కీమ్ కట్టినా కానీ మధ్య మధ్యలో మనం ఇలాగ గోల్డ్ని తీసుకోవడం కూడా చాలా మంచిది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ జిఆర్టీలో అన్ని షాప్స్లోనూ మనకి గోల్డ్ స్కీమ్స్ అయితే ఉన్నాయి. స్కీమ్స్ ప్రతిదీ కూడా నియర్గా ఒకేలా ఉంటుంది, 11 నెలలు కట్టే స్కీమే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క దాంట్లో అయితే వాళ్ళు ఒక 1 మంత్ స్కీమ్ అమౌంట్ అయితే వేసేస్తారు, వేస్టేజ్లో డిఫరెన్సెస్ ఉంటాయి. జిఆర్టీ విషయానికి వస్తే ముందు సంవత్సరం వరకు కూడా స్కీమ్ ఉంది. దాంట్లో ఇప్పుడు కొత్తగా 2 ఆప్షన్స్ అయితే యాడ్ చేశారు. పాత స్కీమ్ ఏంటంటే 11 నెలలు కట్టాలి, 18% వేస్టేజ్ లేకుండా వస్తువులు తీసుకోవచ్చు, అంటే 18% వేస్టేజ్ ఏమి ఉండదు మనం తీసుకున్న నగలకి. కానీ ఇప్పుడు ఏంటంటే 11 నెలలు కట్టుకునే స్కీములో కొత్తగా యాడ్ చేసినవి ఏంటంటే, మనం ఈ షాప్లోనే కాదు ఎక్కడైనా స్కీమ్ జాయిన్ అయినప్పుడు చాలామందికి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి తెలియదు కదా, నేను ఎప్పుడు ఖజానాలోనే కడతాను, నాకు స్కీమ్ కట్టే అలవాటు కూడా ఉంది, మేము ఖజానాలో కడతాను, ఎందుకంటే మా ఊళ్ళో ఖజానా స్టార్ట్ చేస్తే మేము అదే కంటిన్యూ అయిపోతుందన్నమాట.
ఇప్పుడు స్కీమ్ విషయానికి వస్తే ప్రతి షాప్లోనూ కూడా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది ఏంటంటే గోల్డ్ అక్యుములేషన్. మనం కట్టిన దానికి బంగారం ఎంత వస్తుంది, మనం ఇంత కట్టామనుకోండి, అక్కడ బంగారం చూపిస్తూ ఉంటుంది అన్నమాట, ఇంత బంగారం ఇంత డబ్బులకి మీకు ఇంత బంగారం వస్తుంది అనేసి ఉంటుంది. ఆ స్కీమ్లోనే జాయిన్ అవ్వాలి. అంతేగాని మనం ఎంత డబ్బులు కట్టామో అంత డబ్బులకి గోల్డ్ తీసుకునేలాగా మాత్రం జాయిన్ అవ్వకూడదు. మనీ అక్యుములేషన్ స్కీము, గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ రెండు ఉంటాయి. గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్నే మనం చూస్ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా యాడ్ చేసినవి ఏంటంటే వీళ్ళు గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్ని ఇప్పుడు యాడ్ చేశారన్నమాట అన్ని షాప్స్ లాగా. ఆ రోజు ఎంత అయితే వెయిట్కి ఎంత కాస్ట్ ఉందో గోల్డ్, మనం ఈరోజు స్కీమ్ స్టార్ట్ చేస్తే రోజు స్కీమ్ స్టార్ట్ చేసి డబ్బులు కట్టాము, దానికి తగ్గ మనకి ఎంత బంగారం వస్తుందో అప్పటి నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారన్నమాట. ప్రతి నెల అంటే 11 నెలలు కడతాం కదా, ఆ 11 నెలలకి కట్టిన టోటల్ అమౌంట్కి ఎంత గోల్డ్ అక్యుములేట్ అయిందో అంత గోల్డ్ని ఈక్వల్గా జ్యువెలరీతో పాటు 18% వేస్టేజ్తో తీసుకోవచ్చు. పెద్ద పెద్ద వస్తువులు తీసుకోవాలనుకునే వాళ్ళకి లైట్ వెయిట్లో కావాలంటే జిఆర్టీ స్పెషల్ బెస్ట్ అని నాకైతే అనిపిస్తుంది. అక్షయ తృతీయ ఆఫర్లో చాలా పెట్టారు. ఈరోజు అక్షయ తృతీయ ఆ రోజు జాయిన్ అయిన వాళ్ళకి ప్రతి 1000 రూపాయలు స్కీమ్ కట్టిన వాళ్ళకి కూడా గిఫ్ట్ ఉందన్నమాట. 1000 రూపాయల నుంచి 10,000, 50,000 అలా ఉంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మన దగ్గర పాత బంగారం ఉంటే దాన్ని తీసుకెళ్ళి 1 ఇయర్ తర్వాత మార్చుకోవచ్చు. దీంట్లో కూడా 18% వేస్టేజ్ తోటి సంవత్సరం తర్వాత నగలు తీసుకోవచ్చు. అలాగే మన దగ్గర డబ్బులు ఉన్నా అవి డిపాజిట్ చేసుకుని, ఇప్పుడు 50,000 ఉంటే అది డిపాజిట్ చేసుకుని మళ్ళీ తర్వాత మనం జ్యువెలరీ తీసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ నేనైతే కాయిన్ తీసుకున్నాను. జిఆర్టీలో స్కీమ్ అయితే నేను ఇప్పటివరకు లేదు, జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. ఆల్రెడీ ఖజానాలో అయితే మేము కడతాం ఎప్పుడూని. నెక్స్ట్ ఇదిగో నేను తీసుకున్న బిల్లు. మేము తీసుకున్నది వెయిట్ వచ్చి 2.997 మిల్లీగ్రామ్స్ అన్నమాట. అంటే మనకి 3 గ్రామ్స్ కాయిన్. 22 క్యారెట్ 24 క్యారెట్ అందరికీ చాలా వరకు ఐడియా ఉంటుంది. 24 క్యారెట్ అంటే ప్యూర్గా అన్నమాట, మనం ఎంత కొన్నాం అంత అమౌంట్ వచ్చేస్తుంది. 22 క్యారెట్ అంటే ఆర్నమెంట్ చేసుకునేదే కాబట్టి మనకి అది కూడా పెద్ద తేడా ఏముండదు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నాకు కాస్ట్ జిఎస్టీ దానికి దీనికి కలిపి సెంట్రల్ జిఎస్టీ స్టేట్ జిఎస్టీ కలిపి 600 ఎక్సెస్ పడింది. 20,000 ఏమో మనకి డబ్బులు పడ్డాయి. ఇక్కడ చూపిస్తున్న గిఫ్ట్లు చూపించాను కదా, ప్రతి స్కీమ్కి అంటే 1000 రూపాయల నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి అయితే గిఫ్ట్లు ఇస్తున్నారు. అది కూడా అక్షయ తృతీయ తర్వాత 12వ తారీఖు వరకు ఇస్తామనేసి అన్నారు. మరి తర్వాత ఇస్తారా లేదనేది నాకైతే తెలీదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే స్కీమ్ ఖచ్చితంగా కట్టుకుంటే చాలా మంచిదని నేనైతే అనుకుంటాను. ఇప్పుడు చాలా వరకు అందరూ స్కీమ్స్ అయితే కడుతున్నారు. స్కీమ్స్ కట్టడం కూడా మన షాప్కి వెళ్ళి కట్టాల్సిన పని కూడా లేదు. ఇప్పుడు ప్రతి జ్యువెలరీ షాప్కి యాప్స్ అయితే ఉన్నాయి. ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకుని ఆ యాప్స్లోనే మనం ఆన్లైన్ పేమెంట్ చేసేసుకుని హ్యాపీగా ఇంట్లో ఉండే కట్టేసుకోవచ్చు. మనం 11 నెలలు అయిన తర్వాత మనం ఇంత అమౌంట్ కట్టామని మనమే షాక్ అవుతాము. ఒకవేళ ఈ స్కీమ్ కడుతున్నా కానీ మధ్యలో ఏదైనా చిన్నది ఎప్పుడైనా మనం ఇలాగ గోల్డ్ కొనుక్కుంటే కనుక మనం కొనుక్కునేటప్పుడు లాస్ట్లో ఇప్పుడు మనం ఒక 2000 లేదంటే ఒక 5000 కడితే 55,000కి మనకి నచ్చిన వస్తువు రాకపోవచ్చు, ఇంకొంచెం అమౌంట్ పడవచ్చు. అలాంటప్పుడు ఒక 2-3 గ్రాములు కాయిన్ కానీ లేదంటే ఒక 5-6 గ్రామ్స్ కాయిన్ కానీ బంగారం కానీ మన దగ్గర ఇలా కాయిన్ రూపంలో సేవ్ చేసి పెట్టుకుంటే మనకి ఆ స్కీము ఎండ్ అయిపోయేసరికి ఈ కాయిన్ ఇచ్చి ఆ అమౌంట్ని కూడా యాడ్ చేసుకుని మనం ఇంకొంచెం పెద్ద వస్తువు తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. నాకైతే ఇది ద బెస్ట్ అనిపిస్తుంది. మామూలుగా అయితే మనం ఒకేసారి అమౌంట్ పెట్టుకుని మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేరు కాబట్టి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను.